पनी चेस्तुन्नदेवरु लोल्लिवेस्तुन्नदेवरु पन लेकुंडा एवरु लोल्लिवेस्तुन्नारु पनेवर चेस्तुन्नारु मीजपल्ले मात्लाडुतुन्नारु ई रोज पादयात्र चेस्तामनि రోడ్ల మీద అంతా తిరుగుకుంటూ పొద్దున్నేస్తే ముఖ్యమంత్రిని తిట్టుకుంటూ తిరుగుతున్నారు. కానీ మీరేం చేసిండ్రు? మీరు కూడా పైన అధికారంలో ఉన్నారు కదా, మీకు బాధ్యత ఉంది కదా. రోడ్ల వర్షం వచ్చి ఇళ్లలకు నీళ్లు వస్తాయి, ఈ పేదవాళ్ళని ఆదుకోవాలని ప్రయత్నం చేస్తున్నారా? కొన్ని డెవలప్మెంట్ లో ఈ రాష్ట్రానికి ఏమైనా సాయం అందిద్దాం అనుకుంటున్నారా? ఏది లేకుండా ముఖ్యమంత్రి గారిని తిట్టుకుంటూ ముఖ్యమంత్రి గారిని మాట్లాడుకుంటూ నోటికి వచ్చినట్టు సాయం వచ్చి మాట్లాడుకుంటూ తిరుగుతా ఉన్నారు ఈరోజు. కానీ కేసీఆర్ అనేవాడు లేకపోతే నిజంగా తెలంగాణ రాష్ట్రం వచ్చేదా? ఒక్కసారి ఆలోచించండి. ఈ రోజు ఒక్కొక్క కుటుంబానికి 10 లక్షలు ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు నిర్ణయించుకుంది దళిత బంధు కింద. ఇది చాలా విప్లవాత్మకమైన మార్పు, దేశంలో ఎవరు కూడా చేయలేరు. ఈరోజు చాలా మంది మాట్లాడుతున్నారు కదా బీజేపీ నాయకులారా, మీరు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే మీ రాష్ట్రాలలో లేకపోతే మీ మోడీ గారితో దేశమంతా దళిత బంధు ఇప్పించి వచ్చి మా ముఖ్యమంత్రి గురించి మాట్లాడండి. అది సాధ్యం కాదు కానీ నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి గారు ఇస్తున్న కళ్యాణ లక్ష్మి ఉంది, ఆడబిడ్డ పెళ్లి అయితే లక్షిస్తా ఉన్నారు. నిజంగా దమ్ముంటే మీ మోడీ గారితో దేశమంతా తిప్పేయండి కళ్యాణ లక్ష్మి చెక్కు. అదే చేత కాదు, ఉచిత విద్య ఉచిత వైద్యం అంటున్నారు, ఇవ్వండి దేశమంతా ఇవ్వండి మేము మీ ఎంటుంటాం. అదే చేత కాదు, మేము వస్తే చేస్తాం కానీ పైన మీరు అధికారంలో ఉన్నది మర్చిపోతున్నారు. అది బీజేపీ వాళ్ళే. ఇప్పుడంటే పాదయాత్ర చేస్తారట, మొత్తం మహేశ్వరమంత పాదయాత్ర 100% చేయండి. మేమేస్తున్న రోడ్లు చూసుకుంటారండి, మా రాష్ట్రంలో ఉన్న 24 గంటల కరెంటు చూసుకుంటా తిరుగుండి, ప్రతి ఊర్లో కూడా చీకటి లేకుండా లైట్ ఎట్లనే ఒకసారి తిరుగుకుంటా రండి. ఇంటింటి పోయి అమ్మని అడగండి, నల్లల నీళ్ళేకొస్తున్నాయి చూపిస్తారు. మీరు పాదయాత్ర చేస్తుంటే చెరు పక్కన చూడండి, చేపలు ఎట్లా కొట్లాడుతుంటే చూస్తుంటారు. ఇవి చేత కాదు కానీ ముఖ్యమంత్రి గారిని మాట్లాడడానికి మాత్రం చేతనవుతుంది. కరెక్ట్ గా ఒకటి మాత్రం వాస్తవంగా ఆలోచించండి, ఏమి లే నాకు ఎగిరెగిరి పడుతుందట, అన్ని ఉన్నాక అణిగిమణి ఉంటదట. అది మీకు అందరికీ తెలుసు. స్కూటర్ లేదు బయటకు ఎవరు, మోటార్ సైకిల్ ఉంది బయటకు ఎవరు మోరు. పొద్దున్న లేస్తే 2-వీలర్ కావాలి. పెట్రోల్ డీజిల్ ఎట్లా పెరిగింది, జేబుల పైసలు ఎట్లా కట్ అవుతున్నాయి, మనకు తెల్లకుండానే గుంజుకుంటున్నాడు. ఇట్లా 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 పెరిగిపోతూనే ఉంది. ఇక మా అమ్మలు చెప్పాలి వంట, గ్యాస్ పొయ్యి దగ్గర పోతే చేయలు అమ్ముతున్నాయి, మళ్ళీ కట్టెలు కొనుక్కొస్తే బాగుండు 7 పెట్టాలి 1000 రూపాయలు అని భయపడుతున్నారు. మళ్ళా నిన్న పెంచింది 50 రూపాయలు, ఏం చేస్తాం మరి, చీపురు తిరిగేయాలి. ఇక అంతే, ఇక ఒకటే లేదు ఏం లేదు. ముందు గ్యాస్ అలా తక్కువ చేసి మా దగ్గరికి రాని చెప్పాలి బీజేపీ. ఇట్లా చూస్తా ఉంటే పెరుగుతా ఉన్నాయి. 7 సంవత్సరం 400 రూపాయలు ఉన్న గ్యాస్ ఈరోజు 1000 రూపాయలు చేసిండు. ఏం చేయాలి, ఆడలతో పెట్టుకున్నాడు ఊకుంటాడా, ఉంటాడా, ఉండడు. మీకు దమ్ముంటే పెట్రోల్ ధర తగ్గించండి, మీకు దమ్ముంటే డీజిల్ ధర తక్కువ చేసి మా దగ్గర పాదయాత్ర చేయండి, మీకు దమ్ముంటే గ్యాస్ ధర తక్కువ చేసి మా దగ్గర వచ్చి పాదయాత్ర చేయండి. అది చేత కాదు కానీ ఏదో రేపు మేము వస్తే